మార్గదర్శిని వేధించేందుకు లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు। పల సమస్తరను నిర్విరించేసే సైకో చర్యలకు పాల్పడిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను కూల్చలేని కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు। ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు। వైకాపా మోసాలు నీచాలు ఎండగడుతున్న ఈ నాడుని ఓ నియంత్ర జగన్ వేధించి భయపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు। తనకు భజన చేసే మీడియాకు మాత్రం అమిత ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు। జర్నలిజం సాహిత్యం విద్యలో రామజ్రావు చేసిన సేవలకు భారతదేశం రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ లభించిందని గుర్తు చేశారు।